ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులరా, మీ అందరికీ శుభవందనాలు. వందనాలండి. అంతా క్షేమంగా బాగున్నారా? మీరంతా క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మానుదిన ప్రార్థన. ఈ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్న మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి, ప్రభుని స్తుతించండి. మన ప్రభువు ఎంతటి గొప్పవాడు, ఎంత శక్తిగల దేవుడు, ఎంత మంచి ఉపకారియో మనము ఈరోజు మరికొన్ని విషయాలు జ్ఞాపం చేసుకుందాం. ప్రారంభించుకుందాం. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనములో ఒక చక్కని వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. 1వ వచనం ఏమని రాయబడి ఉంది? యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. 3వ వచనం కూడా, రాజు యెహోవా నాకు దయచూపునట్లు నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడా అని అతని అడుగగా, షీబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. చూడండి, ఇట్లా వాక్యములో ఈ రోజున ఒక ఉపకారము గురించి, మన ప్రభు ఎంత మంచి ఉపకారియో మనము 2 మాటలు జ్ఞాపం చేసుకుందాం. ఈ మాటలు ఎవరు వినకుండా ఉండొద్దు ప్రియులరా. భూమి మీద ప్రతి మనిషి, ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి, ఒక మంచి ఉపకారమును బట్టే మనము క్షేమంగా ఉన్నామని గుర్తించండి. ఇక్కడ దావీదు రాజుగా అయిన తర్వాత చూడండి, సౌలు కుటుంబంలో ఎవరన్నా ఉన్నారా యోనాతానును బట్టి? సౌలు కుమారుడైన యోనాతాను దావీదుకు ప్రియమైన వాడు, స్నేహితుడును. అతని స్నేహ భావములో యోనాతాను తన కత్తిని, తన విల్లును, తన వస్త్రమును, తన దుప్పటిని, తన నడికట్టును ఇచ్చి దావీదుని ఇంకా ప్రేమించిన వ్యక్తి. దావీదు తన జీవితంలో సౌలు ఇంటి అడుగుపెట్టిన ఆరంభములో చూడండి ఇంతటి ప్రేమను కలిగినటువంటి అనుభూతి. ఆ స్నేహాన్ని బట్టి చూడండి, దావీదు తర్వాత కాలంలో కష్టకాలం వచ్చినప్పుడు, సౌలు ఇంటి నుండి పరాయిగా పారిపోతున్నప్పుడు, అతడు అరణ్యవాసిగా ఉంటున్నప్పుడు, ఆయా స్థలాల్లో నివాసం ఉంటున్నప్పుడు, తన యొక్క చిట్ట చివరి సౌలు ముగింపు జీవితంలో వాటిమి కలిగిన అనుభూతిలో ప్రియులరా, తర్వాత మళ్ళా యెరూషలేమునకు వచ్చాడు ఈయన. వచ్చిన తర్వాత చూడండి, దావీదులో ఉన్న ఒక గొప్ప కృతజ్ఞత అనుభవం, ఉపకార బుద్ధి. నేటి దినాన్ని క్రైస్తవులకు ఇలాంటి ఉపకారం ఉంటుందా? మేలు పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, గోషి పెట్టుకున్న వారు, గొప్ప గొప్ప ఆశీర్వాదానికి అర్హులైన వారికి కృతజ్ఞత ఉంటుందా, ఉపకారం ఉందంటారా? కదండి. చూడండి, ఒక స్థాయిలోకి వెళ్ళిన తర్వాత చాలామందికి వారి మొదటి స్థాయిని మర్చిపోతున్నారు, పూర్వపతి స్థితిని మర్చిపోతున్నారు. కానీ దావీదు ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళిన తర్వాత అంటారు, ఆయన యోనాతానును బట్టి సౌలు కుటుంబం, సౌలు ఒక శత్రువు ఇతని జీవితంలో 37-38 సంవత్సరములు సౌలు దావీదును చంపాలని ఈటి పట్టుకుని తిరిగిన వ్యక్తి, అంత శత్రువు. చూశారండి, ఒక శత్రు కుటుంబంలో శేషించిన వారు ఎవరైనా ఉంటే, యుద్ధమందు చనిపోగా మిగిలిన వారు ఉంటే ఉన్నారా, నేను ఉపకారం చేయటానికి, ఉపకారం చేసి దేవుని దయ పొందుటకు? మంచి మాట కదా. ఇట్లాంటి ఆ యొక్క గొప్ప ఆత్మీయ మెట్టు ప్రియులరా, ఈ రాకడి దినాలలో, ముగింపు దినాలలో మనము కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఉపకార బుద్ధి. కర్మెల ప్రాంతంలో నాభాలు మందను మేపుతున్నటువంటి మంద కాపర్లు అబిగయ్యలతో కూడా, వారు కూడా దావీదును గూర్చి, దావీదుతో ఉన్న సైన్యమును గూర్చి ఏమనంటారు చూశారండి, అతడు మాకెంతో ఉపకారం చేశాడు. దావీదులో ఆరంభ జీవితం నుంచి ఒక ఆత్మీయ స్వభావమే కాదు, మరొక కోణము కూడా ఉంది. చాలామంది జీవితాల్లో పరిచర్య చేస్తారు, పాటలు పాడతారు, వాయిద్యాలు వాయిస్తారు, మేలులు పొందుతారు, వారిలో ఇంకొక ఆత్మీయ కోణం ఉండదు. ఏంటిది అంటే కృతజ్ఞత స్వభావం, ఉపకార బుద్ధి. దావీదులో అది ఉంది. కాబట్టే దావీదు ఒక శత్రువు ఇంట్లోనండి
38 సంవత్సరములు నెమ్మది లేకుండా జీవించాడు సౌలును బట్టి. 38 సంవత్సరములు ఇంచుమించు అతడు నివాసం ఒక చోట లేకుండా తన జీవితంలో 37-38 సంవత్సరాల్లో అసలు నిద్ర ఎంత పోయాడో కూడా తెలియదు. ఇప్పుడు నిద్రపోవాలి ఇతను. కానీ ఇతను శత్రు వింటిలో ఒక శేషమును ఉపకారము చేయటానికని అడగగా ఒక సీబ అనే వ్యక్తిని చెప్పాడు. అయ్యా ఉన్నాడు, యోనాతానికి కుమారుడు ఉన్నాడు, నీవు లేనప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి దేశం యుద్ధం చేస్తున్నప్పుడు అందరూ చంపుతుండగా ఆ యొక్క దాది ఒక నాయనమ్మో ఒక అమ్మమ్మో మెపిబోషెత్ అనేటువంటి అతన్ని తప్పించడం కొరకు చేతుల మీద పెట్టుకుని భుజం మీద వేసుకుని పరిగెత్తుచుండగా ఆ కొండ ప్రాంత పరిస్థితుల్లో కాలు జారి కింద పడి అతనికి రెండు కాళ్ళు కుంటివైపోయాయి. అతడు ఇప్పుడు లోధే బారులు ఉన్నాడు, మాకీరు ఇంట ఉన్నాడు, మాకీరు అనే ఒక ఇంట ఉన్నాడు అని చెప్పినప్పుడు వెంటనే దావీదు పిలిపించాడు. పిల్లరా, ఒక అతడు సౌలు కుటుంబంలో సౌలు మనముడు అనబడినటువంటి మెఫీబోషెత్తు గురించి చాలా ప్రసంగాలు మీరు వినుంటారు, నేను చాలా సందర్భాల్లో చెప్పా. కానీ ఇది ఇంకొక కోణముగా మీకు ఒక చిన్న మాట మీకు జ్ఞాపం చేస్తున్నా. అతడు కాళ్ళు ఆ కుటుంబంలో ఒక శాషం ఉంది, కానీ అతడు రెండు కాళ్ళు కుంటివి. అతడు పైకి లేవాలంటే మనిషి సహాయం కావాలి, అవుటివాడు. ఇట్టి వ్యక్తిని దావీదు చూసిరండి ఒక రాజకుమారుల్లో ఒకనిగా అదే అధ్యాయంలో 12-13 వచనాల్లో మనం చూస్తాం. ప్రియులారా, మనం ఆ మాటలో రాయబడి ఉంది, అతను భోజనపు బల్ల దగ్గర సదాకాలము. ఎంత గొప్ప విషయమో చూడండి, ఒక మంచివాడు కాదు, ఒక అతడు కుంటివాడు, అవిటివాడు. అతనికి ఎవరో సహాయం కావాలి. ఎవరి సహాయముతోనే అతను లేస్తాడు, ఎవరి సహాయముతోనే అతను నడుస్తాడు. ఎవరో గాడిద మీద ఎక్కాలన్నా ఒకరి సహాయం కావాలి, గాడిద మించి దిగాలన్నా వాహనం ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, తినేటప్పుడు, ఆఖరికి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఒకరి సహాయం అవసరము. అలాంటి అవిటివాడుగా ఒక శేషముగా ఉన్నాడు. అట్టి వ్యక్తిని ఆదరించి ప్రేమించాలి అంటే దావీదు లాంటి వారు కావాలి, లేకపోతే మదర్ థెరిసా లాంటి వాళ్ళు కావాలి. అలాంటి సమర్పణ, అలాంటి ఉపకారము, అలాంటి ఆత్మీయత, అలాంటి ఆత్మీయ కోణము కావాలి. ప్రియులారా, చాలామంది చర్చలకు వస్తున్నారు, బాగవుతున్నారు, వెళ్ళిపోతున్నారు, మేలు పొందుతున్నారు, వెళ్ళిపోతున్నారు. వారు కడపడి స్థితి, మొదటి స్థితి మర్చిపోతున్నారు. కడపడి స్థితిలో హోందయస్తానాన్ని చూసుకుంటున్నారు. నాటి దినాల్లో చాలామందిని చూస్తున్నాం. కొన్ని గృహాలకు వెళుతున్నప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మీయ ప్రేమ తగ్గి, ఆత్మీయ గౌరవాలు తగ్గి, వారి దగ్గర ఉన్నది ఏదో ఉన్నట్టుగా కాలు మీద కాలేసు కూర్చుని మాట్లాడుతున్నారు. ఏదో ఒక దైవ భయము, దైవ క్రమము. ఆ దైవజనుడు వారి ఆత్మీయ తండ్రి, వారి ఆత్మీయ నాయకుడు వెళ్ళినప్పుడు ఇవన్నీ కోల్పోయినట్లుగా లోపలుండే రండి లోనకని అంటున్నారు. ఒకప్పుడు గౌరవార్థంగా రోడ్డు మీద ఉండగానే పరిగెత్తుకొచ్చి వెల్కమ్ చేసేవాళ్ళు. చూసినట్టు ఉపకార బుద్ధి, స్వభావం, కృతజ్ఞత అనుభవాలు తగ్గుతున్నట్టు కనిపిస్తున్నాయి. అట్టివి మీకు ఉండరాదు. అది ఆత్మీయ కోణము కాదు, అది ఒక చీకటి కోణము. అది దావీదు ఒక స్థాయిలోకి వెళ్ళినా అతని చీకటి కోణానికి అప్పగించబడలేదు. ఒక మెఫీబోషెత్ లాంటి ఒక అవుటివాడు, అతను అవుటివాడు, నడవలేడు. ఈ రోజున ప్రపంచంలో చాలామంది ప్రజలు ఇట్లాగే ఉన్నారు కదండి. మనుషుడు నేల మీద నడవగలుగుతున్నాడు, ఓడల ద్వారా, షిప్పుల ద్వారా, విమానాల ద్వారా ఆకాశంలో మనుషులు నడవగలుగుతున్నాడు. కానీ భూమి మీద సత్ప్రవర్తనలతో నడవగలుగుతున్నాడా? భూమి మీద నడవలసిన రీతిలో నడుస్తున్నాడా? నిలవలసిన స్థితిలో నిలుస్తున్నాడా? మనుషుడు ఏమి తటస్థించుంటుందంటారు? ప్రియులారా, ఆలోచన చేయాలి మనం. ఇట్టి వ్యక్తికి ఇట్టి కుంటితనము, అవుటితనము, సత్య మార్గంలో నడవలేని ప్రజలు, చీకటిలో ఉన్నవారు, విగ్రహాధనలో ఉన్నవారు, మోసాలలో, అక్రమాలలో ఉండి ఒక సత్య మార్గం ఎరగక, జీవ మార్గం ఎరగక ఉన్నవారికి నీ ఉపకారము, దేవుని గురించిన విషయాలు తెలియపరిచేటువంటి ఆ స్వభావము దావీదుకు ఉన్నట్లుగా, మదర్ థెరిసమ్మకి ఉన్నట్లుగా మనం గ్రహించాలి. ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఎంత గొప్పవాడో
మనకి ఇక్కడ దావీదును బట్టి మనం తెలుసుకుంటున్నాం. ఒక దావీదు లాంటి వ్యక్తిని ఎక్కడో గొర్రెల కాపరి ఎచ్చటుకోను మరి నడిపించబడిన వ్యక్తి. చూడండి, ఇలాంటి సమయంలో ఒక రాజ కుటుంబీకులు, దావీదుకి 18-19 కుమారులు సంతానం ఉన్నారండి. ఆ సంతానంలో వారందరూ కూడా రాజకుమారులు, అంతే కదండి, రాజకుమారులు. రాజకుమారులలో ఒకనిగా ఈ యొక్క మెప్పిబోషెత్తుని ఎంచుటం, ఒక శత్రువుని యొక్క ఫలం అతను, శత్రుఫలం. ఎంత ప్రేమ అండి, సదాకాలము నా భోజనపు బల దగ్గర నీవుంటావు, ఒక ఒకటివాడు. ఎంత మంచి ఉపకారం. దీనిలో మనం నేర్చుకోవలసిన మాట ఆ ఉపకార బుద్ధి, ఆ స్వభావము దావీదుకి బాగా ఉన్నట్టు మనం చూస్తాం. ఒకసారి సౌలు చనిపోయినప్పుడు వారిని, అంటే యుద్ధమందు ముగింపులో ఉన్నప్పుడు యాబేష్కిలాదు అనేటువంటి వ్యక్తులు వచ్చి ఆ ముగింపు జీవితాన్ని క్రమాన్ని క్రమపరిచినట్లుగా, యాబేష్కిలాదు అనేటువంటి వ్యక్తులు, ఆ ప్రాంత నివాసులు. ఒకప్పుడు సౌలు ఆరంభ జీవితంలో వారికి మేలు చేశాడు, శత్రువు నుంచి విడిపించారు. యాబేష్కిలాదు అనేటువంటి వ్యక్తులను ఫిలిస్తీన్లు చుట్టుముట్టినప్పుడు వారిని జయించి వీరికి స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఎప్పుడు? 40 సంవత్సరాల క్రితం. అది గుర్తుపెట్టుకుని యాబేష్కిలాదు వారు సౌలు కుటుంబానికి ఒక ముగింపు కార్యక్రమాన్ని చక్కగా జరిపించినందున దావీదు వారిని పిలిపించి, మీరు మీ నాయకుడైనటువంటి సౌలుని మీరు ఇట్లా జరిగించారు, మీకున్నటువంటి అట్టి ఉపకార బుద్ధిని బట్టి నేను మిమ్మల్ని దీవిస్తున్న ఆశీర్వచనము అని అంటాడు. నేను మీకు బ్లెస్సింగ్ ఇస్తున్నాను, ఆశీర్వచనం ఇస్తున్నాను, దైవ వాక్యము లేఖనము యేసు క్రీస్తు నామంలో మిమ్మల్ని దీవిస్తున్నాను అంటాడు. అంటే ఉపకారమును గుర్తించినటువంటి వ్యక్తి, ఉపకార అనుభవం కలిగిన వ్యక్తి. ఉద్యోగం రాగానే, వ్యాపారం విస్తరించగానే చాలామందిలో వారికి దేవుడు చేసిన మేలును ఉపకారమును, వారికి ఒక సేవకుడు ప్రయాసపడి కష్టపడి వర్షం వచ్చిన ఎండల్లో కూడా బాగున్నప్పుడు, రోగిగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి దర్శించి ప్రార్థించి ఉపాసాలు పెట్టి కుటుంబంలో కూడి చేరి ప్రార్థించిన విషయాలు మర్చిపోతున్నారు. మనం ఎలా ఉంటున్నాం? కాబట్టి యోనాతానును బట్టి, ప్రియమైనటువంటి స్నేహితులను బట్టి, మనం ప్రేమించే వ్యక్తులను బట్టి. యోనాతాను ఒకవేళ ఇక్కడ అనుకుందాం ప్రియులరా, దావీదు ప్రేమించే వ్యక్తి. చూడండి, నీవు ప్రేమించే వ్యక్తి వాక్యమై ఉండాలి, నీవు ప్రేమించే వ్యక్తి ప్రభువై ఉండాలి, నీవు ప్రేమించే వ్యక్తి ఉదయం లేవగానే వాక్యము స్టడీ, దేవుడు వాక్యము ద్వారా నీతో ఏం మాట్లాడుతున్నాడో మాట్లాడేంత వరకు నువ్వు చదవాలి వాక్యం. దేవుడు నీతో మాట్లాడేంత వరకు వాక్యమును ధ్యానం చేయాలి. 1, 2, 3 వచనాలు గబగబా చదివేసి ముగించేసి ముందుకు సాగటం కాదు, దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. అప్పుడు నీకున్నటువంటి ఆ కృప తొలగిపోదు. యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో ఒక మెఫీబోషెతు అని ఒక ఔటివాడు, నడవలేనివాడు, కుంటివాడు, ఒక బలహీనునకు అతనికి ఇచ్చినటువంటి స్వాస్థ్యము, ఆదరణ, ఆశ్రయము ఎంత గొప్పవి ప్రియులరా, ఒకసారి ఆలోచించేయండి. కాబట్టి ఇట్లాగా ఒక దావీదే ఎంత అయితే, మన యేసు ప్రభు ఎంత గొప్పవాడో. ఇక్కడ ఇంకో 2 మాటలు చదువుతున్నాం చూడండి. లూకా సువార్త 6:35 ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కృతజ్ఞత లేకపోయినా దుష్టులైనప్పటికీ కూడా, దుష్టుడు సాతాను సంబంధి, కృతజ్ఞత, దేవుడు ఎంత మేలు చేశాడో, కరోనాలో ఎంత మేలు చేశాడో, అపాయాలలో ఎంత మేలు చేశాడో, ఎలా పోషిస్తున్నాడో, వారికి కృతజ్ఞత లేకపోయినా దేవుడు ఉపకారి అని రాయబడింది. హల్లెలూయా. యెహోవా అందరికి ఉపకారి అని 145:9 కనపడుతుంది. ఆయన అందరికీ, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షం కురిపించే గొప్ప దేవుడు. వీళ్ళు ఇశ్రాయేలు నా ప్రజలు అని వారికే వర్షం ఇచ్చి, ఫలమిచ్చి, పంటిచ్చి, క్షమించి, మిగిలిన వారిని ద్వేషించిన వాడు కాదు, అట్టివాడు దేవుడు కాదు. యేసయ్య ఇంత గొప్ప దేవుడు కదండి, క్రీస్తు ప్రభువు ఇంత గొప్ప దేవుడు కదండి, ఆయనకి అసలు భేదం లేదు, అసలు భేదం లేదని మనం ఇక్కడ వాక్యం చదువుతున్నాం. చూడండి, కృతజ్ఞత లేని వారి మీద కానీ
దుష్టుల మీద కానీ వారి విషయంలో కూడా దేవుడు వారికి ఉపకార సహాయం చేస్తున్నాడు, ఉపకారము చేస్తున్నాడు, ప్రాణం హాని నుంచి తప్పిస్తున్నాడు, కీడు నుంచి తప్పిస్తున్నాడు, తెగులు నుంచి తప్పిస్తున్నాడు. ఆయన ఉపకారి. యేసయ్య స్వభావం ఏంటంటే ఉపకారి. నువ్వు జీవించాలనే కోరుకునేవాడు, నువ్వు నీ దుష్టత్వం మళ్ళుకుని నువ్వు తెలుసుకుని నువ్వు నా దగ్గర రాని ఒక స్వతంత్రతనిచ్చినవాడు. ఒక ఆయన కఠినుడు కాదు. చాలామంది అనుకోవచ్చు, నన్ను అడిగారు, యేసుప్రభువే గొప్ప దేవుడు అని చెబుతారు కదా, ఈ కరోనా ఎందుకు వచ్చింది అని 2 సంవత్సరాల క్రితం. మరి కరోనా వచ్చినప్పుడు కూడా చాలామంది చనిపోయారు కదా, ఎందుకు తప్పించలేదని. చూసారండి, మరణాన్ని ఇట్లాంటివి చూస్తున్నారు కానీ ఈ తెగులు ఈ పాపము నుంచి విడిపించే ఒక శక్తి గల దేవుడు ఒక రక్షకుడని చూడలేకపోతున్నారు. ఆయన ఉపకారి, ఆయనకి భేదం లేదు. మనుషులకు ఉంది భేదం, మనుషులకి వర్ణభేదం ఉంది, మనుషులకు కులభేదం ఉందండి, మతభేదం ఉంది. ప్రభుని నమ్మిన వారిలో కూడా ఇవి కనిపిస్తున్నాయి, చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. మదర్ తెరేసమ్మ, ఆమె పేరేమో ఆగ్నిస్ మాత ఏదో ఉంది ఆమె పేరు, కానీ ఆమెకి ప్రపంచం ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే ఆమె మదర్ ప్రపంచానికి. ఆమె ఒక వెలుగు తల్లి, ఆమె ఎంతోమందిని ఆదరించింది. ఇప్పుడేమంటున్నారు చూసారండి, ఆ రీతిగా కూడా ఆమె మత ప్రచారం చేశారని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎక్కువయ్యారు ఆమె మీద కూడా. ఎందుకనంటే చాలామందికి ఆ దేవుని ప్రేమ, దేవుని గురించిన విషయాలు తెలియటం లేదు. ఈ భేదంలో ఉంది, మా మతము, మా కులము, మా యొక్క విధానము, మా ధనము, మేము అగ్రస్థానము కలిగిన వారము. మనుషులకి భేదం ఉంటుంది, పాపంలో ఉన్నవారికి భేదం ఉంటుంది, లోకంలో ఉన్న వారికి భేదం ఉంటుంది. ఆయన సృష్టికర్త దేవుడు, ఆయనకి ఎందుకు భేదం? ఆయన అందరి ఎడల ఉపకారి. యేసుక్రీస్తు అందరి ఎడల ఉపకారి. కాబట్టి తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు ఆయన పిలుస్తున్నాడంట దేవుడు, నా యొద్దకు రండి. చూసారండి, అందరిని ఏ భేదం లేకుండా పిలుస్తున్న దేవుడు యేసుక్రీస్తు ఉపకారి. మనం ఇట్లా సజీవులకు ఉంటున్నామంటే దేవుడు ఆయన ఉపకారి, ఆయన క్షేమం ఇచ్చుదేవుడు. ఇంకా తెలుసుకుంటావేమోనని, ఇంకా నడుచుకుంటావేమోనని. కాబట్టి దేవుడు ఉపకారి. ఇంత గొప్ప దేవుడు కాబట్టే, అంత గొప్ప దేవుని అనుసరిస్తున్నాడు దావీదు కాబట్టే ఆ భక్తి వచ్చింది, ఆ ప్రేమ వచ్చింది. మరి శత్రువు చావాలని కోరుకుంటారు కదండి, ఎన్ని దినాలకైనా కోర్టులో వారికి ఉరిశిక్ష అమలు పరిచినప్పుడు ఇప్పుడు వారు ఇచ్చే సాక్ష్యం ఏంటి, అప్పుడు మాకు మనశ్శాంతిగా ఉంది, మాకు తృప్తిగా ఉంది కదా. ఆ యొక్క తల్లి, ఆ తల్లి మరి తన కుమార్తె పట్ల అసహ్యంగా ప్రవర్తించిన వారికి ఉరిశిక్ష విధించినప్పుడు కదండి, ఆ తల్లి సంతోషించినట్టు మీడియా ముందుకు వచ్చి చెప్పింది. కానీ క్రీస్తు ప్రభు వారు అయితే ఆయన క్షమించే స్వభావం, ప్రేమిస్తున్నాడు ఆయన. అలాంటి ప్రేమ నీకు ప్రపంచంలో లేదు, ఆ ప్రేమే ఈరోజున మనలో ఉంటుంది. కాబట్టి దేవుడు కృప చేత మనం నడిపించబడి ఆశీర్వాదకరంగా ఉందాం. మరొక మాట మీకు జ్ఞాపం చేస్తాం, మొదటి కొరింది పత్రికలో ఉపకారం అనే దాని మీద చెబుతున్నాను కదండి, దావీదు ఉపకార స్వభావం, ఉపకార ఉద్దేశం. యాబేష్కిలాదు వారి విషయంలో కానీ, ఏమండి కర్మేలు ప్రాంతంలో గొర్రెల కాపలు వారు చెప్పిందే కానివ్వండి, అంటే ఇతను దేవుని బట్టి ఎన్ని శ్రమలున్నా ఒక ఉపకారము, కృతజ్ఞత ఉన్నట్టు మనం చూసాం. మరొక మాట, యేసుక్రీస్తు అందరి ఎడల ఉపకారి. దుష్టుడే, దుర్మార్గుడే, నరహంతుకుడే, వ్యభిచారే, విప్లవాదే, సంఘాలను పాడు చేసేవాడే, చర్చిని పడగొట్టేవాడే, దుర్మార్గంగా ప్రవర్తించేవాడే, సేవకులను చంపేవాడే, యేసుక్రీస్తు మీద అవమానం లేచి డిబెట్లు పెట్టి మచ్చల్లు కలిగించేవాడే, అందరిని ప్రేమిస్తున్న అందరికి ఉపకారి. ఈరోజు డిబెట్లు జరుగుతూ ఉంటాయి కదా, యేసుక్రీస్తు మీద ఆయన దేవుడు కాదు ఆయన ఆయన అవమానించిన వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అయితే మూడవ మాట, కొరింథీ పత్రిక 12 అధ్యాయంలో 28వ వచనంలో దైవజనుడు ఉపదేశం చేస్తున్నటువంటి కృపావరాలతో నింపబడిన వారి గురించి కొన్ని మాటలు చెబుతూ ఉంటున్నారు. ఆ మాట 28వ వచనంలో ఒక మాట ఏముందంటే, పరిశుద్ధాత్ముడు చెబుతున్న మాట, కొందరిని ఉపకారులు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరు నానా విధమైన భాషలు మాట్లాడు. అంటే దేవుడు ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే, ఇప్పుడు దేవుడు ఉపకారి. జరిగిపోయిన దినాలు దావీదు తన రాజ్యంలో ఉపకారాలు చేశాడు,
తన దేశానికి ఉపకారం చేశాడు. శత్రువుల నుంచి విడిపించటంలో ఇతనే కత్తి పట్టుకుని జయించి ఇతడే యుద్ధభూములోనికి వెళ్ళి దేశం కొరకు దేశానికి ఒక శిరస్సుగా ఉన్నాడు, ప్రజలకు ఒక ధైర్యంగా ఉన్నాడు. చూడండి, ప్రభుత్వ పాలన విషయంలో దేవుని యొక్క వాక్యమును ధర్మశాస్త్రానుసారంగా నడిచాడు. కానీ ఇక్కడ ఏమని రాయబడిందంటే, నేటి దినాన్ని గమనించని పిల్లలది మాట, దేవుడు ప్రతి క్రైస్తవుని ఉపకారిగా చేశాడు. ప్రతి సేవకుడు ఒక ఉపకారి. మన దేశంలో మన రాష్ట్రంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలు దేశానికి ఉపకారమే చేస్తారు. ప్రతి క్రైస్తవుడు ఒక ఉపకారి. మరి అపకారి ఎవరు? ఆలోచించేయండి. ఇక్కడ రాయబడిన మాటను కొందరిని దేవుడు ఉపకారులుగా, దేశం కొరకు ఉపకారం చేసేవాడు. దేవుని రాజ్యమును ప్రకటించటమే కాకుండా నా యొక్క జీవితంలోనే, మరి సువార్త ప్రకటించుతున్న సందర్భాల్లోనే ఆలోచించేస్తున్నారా? మరి ప్రతి క్రైస్తవుడు ఎంత దేశానికి ఉపకారం తెలుసుకోవట్లేదు ఏంటి? ఎందుకు చర్చిలు పడగొడుతున్నారు? ఎందుకు విధ్వంసాలు సృష్టిస్తున్నారు? గొడవలు పెట్టుకుంటున్నారు? వీళ్ళు తాగుడు మానండి, వ్యభిచారాలు వద్దు, గొడవలు వద్దు, నెమ్మదిగా ఉండండి, వ్యర్థమైన ఖర్చులు వద్దు అని చెప్పే ఉపకారులుగా సేవకులను ఎంతమంది చేయలేదు? ఈ రోజున విశ్వాసులైన వారు కానీ ప్రతి ఒక్కరు తన కుటుంబంలో ఎంతోమందికి ఉపకారం చేస్తున్నారా లేదా? చూసారా, ప్రియులు, పండుగ వచ్చింది, తాగుదాం అంటారా వీళ్ళు? పేకాడదాం అంటారా వీళ్ళు? మన కరోనా వచ్చినప్పుడు ఎంతమంది ఆహారం పెట్టారు, అది ఉపకారం కాదా? ఎంతోమంది దైవజనులు పేదలైన వారికి రైసే కానీ ఇంకా ఐటమ్స్ ఎన్ని సహాయం చేశారు. ప్రతి క్రైస్తవుడు ఉపకారి. చూడండి, కొరింది పత్రికలో చెప్పినట్లు కొందరిని ఉపకారులుగా చేశాడు. అంతేకాదండి, దేవుని యొక్క వాక్యములో ఇలా సెలవిస్తుంది. కొరింది పత్రికలోనే 16వ అధ్యాయము 3వ వచనంలో ఏముంటుందంటే, దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది, ఉపకార ద్రవ్యము కూడా ఖర్చు పెట్టేవాళ్ళు దేశం కొరకు. చూడండి, ఈ రోజున ఒకసారి ఆలోచించేయాలి. మన దేశానికి ఒక మిషనరీగా విలియం కేరీ ఆ దైవజనులు వచ్చారు. వారెంత ఉపచారం చేశారు, వారెంత పరిచర్య, మరి దేశం కొరకు పాటుపడ్డారు, మంచి తీసుకురావటం కొరకు, సత్యం మీద నిలబెట్టడం కొరకు. ఆలోచించేయండి, ఈ రోజున ప్రతి దైవజనులను అవమానిస్తున్నారు కదా. దైవజనుడిని ఉపకారిని, దేశం కొరకు ప్రార్థన చేస్తున్నారే, విజ్ఞాపన చేస్తున్నారే, నరహత్యలు జరగకూడదని, మానభంగాలు జరగకూడదని, యవనస్తులు మారాలని, త్రాగుబోతులు మారాలని. చూసారా ప్రియులారా, విరోధ సంబంధాలు ఉండకూడదని, సమాధాన పడాలని, వీరే దేవుని తెలుసుకోవాలని, రక్షణ పొందాలని, మారుమనసు పొందాలని, చెడుతనాన్ని విసర్జించాలని, దుష్టత్వం నుంచి మళ్ళాలని, ఎంత మరి సేవకులే కానీ దేవుని ప్రజలే కానీ వీళ్ళంతా ఉపకారులుగా కనిపించట్లేదా? 1977 దిగు తాలూక కొట్టుకుపోయిన సందర్భంలో, ఆ భయంకరమైనటువంటి ఆ దినాలలో ఏమండి, ప్రపంచమంతా తెలుసుకున్న వార్త కదండి. ఆ భయంకరమైన పరిస్థితుల్లో అమెరికా నుంచి బిల్లీ గ్రహం గారు మద్రాసు ప్రాంతానికి వచ్చి అక్కడ ఒక ఎంత సహాయం చేశారు ఆలోచించండి. అది ఉపకారం కాదా? ఒక దావీదే కాదండి, ఒక మదర్ తెరేసనే కాదు, దేవుడే గొప్ప ఉపకారి, బుద్ధి గలవాడు కనుక సేవకులను లేపి నిలబెట్టి క్రైస్తవులుగా మారిన ప్రతి ఒక్కరిని చెడుతనం నుంచి, వ్యర్థమైన అలవాట్ల నుండి, పక్షపాతాల నుండి, భేదాల నుండి, వర్ణ భేదాలు, కుల భేదాలు, రాజకీయాల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తుకుని పోసుకుంటూ ప్రేమ లేని స్థితిని చూస్తున్నాము కదా. కొంతమంది అధికారులు మంచే చేస్తున్నారు, ఎందుకు విమర్శిస్తున్నారు? కొంతమంది సేవకులు, సేవకులైన వారు అందరూ ఒక మంచి చేస్తున్నారు. వాళ్ళు రోగులుగా ఉంటే వారి కోసం ఉపాస ప్రార్థన చేస్తున్నామే, వారు బలహీనులుగా ఉంటే, దయ్యం పట్టిన వారు ఉంటే వారి కోసం సేవ చేస్తున్నామే, ఉపాసాలు ఉండి బస్తులుండి ప్రార్థన చేస్తున్నామే. మరి వీళ్ళు దుష్టులు ఎందుకు కనిపిస్తున్నారు? ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి ప్రియులారా వినండి, మీరు ప్రతి ఒక్కరూ మీరు ఉపకారము కలిగిన వారు. ఉపకార బుద్ధి మన ప్రభువైన క్రీస్తు ప్రభువుని బట్టి అనుగ్రహించబడింది. ఆయన అందరికీ ఉపకారి. హల్లెలూయా. కాబట్టి చూసిరండి, ఒక దావీదు ఆయన గారు ఒక కుంటివారిని
ఆయన తినే భోజనపు బల్ల దగ్గర, భోజన బల్ల అంటేనే రాజుల రాజభోజనం, సలోమోను బల్ల, దావీదు బల్ల, రాజుల బల్ల, ఇవి ఎంత ఉన్నతమైనది. సామాన్యంగా బయటవాడు అక్కడికి వెళ్ళటానికి అవకాశం ఉండదు, కానీ అది దేవుని ప్రేమ. ఒకటి వాడికి అందిన ఆ అంతస్తు. అలాగే ఎన్నికి లేకపోయినా యేసుక్రీస్తు నమ్ముకుని ఆయన పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ఎవరండి? ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పినవాడు కదా. నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. భూమి మీదకి మనుషుల మధ్యకి వచ్చాడు ఆయన. యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడు. ఆయనతో సహవాసం అంటే చిన్న విషయమా? దేవుని యొక్క వాక్యము, లేఖనము అది ఎంత గొప్పది. లేఖనములో నిత్యజీవం ఉంది. అట్టి నిత్యజీవ ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, వేద గ్రంథాలు, రకరకాల గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల గురించి నేను చెప్పట్లేదు. ఈ గ్రంథము జీవ గ్రంథము, దీనిలో నిత్యజీవం ఉంది, మనిషిని యొక్క జీవితం ఉంది. మనుషుడు ఎట్లా నడవాలో కుంటివాడైన మెఫీబోషెతు ఎక్కడికి చేరాడు, అట్లాగే క్రీస్తు ప్రభు సహవాసాన్ని చేరే ఒక మార్గము దేవుని వాక్యము. కాబట్టి అట్టి ఉపకారము నీకు ఉంది, నీకు ఆయన చూపాడు. గుర్తించి ప్రభుని గణపరిచి ఆ కృపలో మనం వర్ధిల్లుదాం. ప్రియులరా, ఈ మాటలు వినుస్తున్న మీరు కూడా చూడండి, యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడు, సేవకులు ఎంత ప్రయోజకులు, క్రైస్తవులు దేశానికి ఎంత ప్రయోజకులు, మన రాష్ట్రానికి ఎంత ప్రయోజకులు, మీ గ్రామానికి ప్రయోజకులు. గ్రహించండి, గ్రహించండి ప్రియులరా. కాబట్టి అక్టోబర్ 2 ఆదివారం నాడు ఆ చర్చి మరి పడగొడుతుంటే వాళ్ళు ఏమైనా తిరుగుబాటు చేశారా, దూషించారా? డ్రమ్ము కొట్టుకుంటూ మీరు చూడలేదా? డ్రమ్ము కొట్టుకుంటూ పాటలు పాడుకుంటున్నారే కానీ హాని చేయని వారండి వాళ్ళు. ప్రయోజకులంటే వాళ్ళ ప్రార్థన ద్వారా దేశం బాగుపడదు, గ్రామం బాగుపడదు, మనుషులు బాగుపడదు, కుటుంబాలు బాగుపడదు, దయ్యాలు తొలగిపోతే మంచి ప్రవర్తన కలుగుతుంది. అట్టి ఉపకార క్రైస్తవత్వాన్ని సన్మానించుదాం, గౌరవించుదాం, ఘనపరచుదాం, ప్రభుని స్తుతించుదాం, దేవునికి మహిమ మార్గంగా జీవించుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రతి వారిని ఆశీర్వదించి దీవించమని యేసునామను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలండి.